సో అక్కడ మీ కెరీర్ కొంచెం దెబ్బతిని మళ్ళీ తర్వాత నేను పుంజుకుని మళ్ళీ ప్రేమించుడు ఆ సినిమా ఈ సినిమాని. మీ మంచి సినిమా ఏంటి మీ కెరీర్లో మంచి అంటే కమర్షియల్గా? రైతు భారతం. రైతు భారతం. రైతు భారతం ఎవరు? కృష్ణ భానచంద్రు, కృష్ణరాజు సౌదర్యం దాంట్లో నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే. నేను ఆ రోజు చెప్పినయే డంకల్ ఇష్యూ కానీ ఈ కార్పొరేట్ వాళ్ళు వచ్చి రైతుల్ని దోచుకుంటారని ఆనాడే చెప్పాను. రాబోయే కాలం అని ముందు దానికే తొందరపడి ఒక కోయిలు ముందే కూసిందని కూడా అప్పుడే చెప్పాను నేను. దాంట్లో చెప్పారు డంకల్ ఇష్యూ చెప్పి. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గ్లామర్స్ ఫీల్డ్, పైగా హైలీ రెమ్యునరేటివ్, అది వదులుకొని మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఇవ్వకి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా నా సినిమాలన్నీ కూడా నా సోషల్ అవేర్నెస్ ఉంటుంది. నేను సంతానం, వెదర్ యూఆర్ హిందూ, క్రిస్టియన్, ముస్లిం, హూ ఎవర్ ఇట్ మే బీ, పాపులేషన్ కంట్రోల్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నా మతం అని చెప్పడానికి అర్హత లేదు. నా దేశం నా దేశాన్ని ప్రేమిస్తుంది, దేశం తర్వాతే మతం అంటుంది. నీకు నీ మతమే గొప్ప దేశం కనుక ఉంటే అలా దేశాలు అలాంటి దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. మాకు దేశం ముఖ్యం కాదు, మతమే ముఖ్యమైన దేశాలని అక్కడికి వెళ్ళు. అంటే కొంత సందేశం ఇచ్చారు. సందేశం అలాగే అంటే నా క్వశ్చన్ ఏంటంటే వినండి. నా పేరే దుర్గా. ఒక సేల్స్ గర్ల్, నా సినిమాలు అన్నింటిలో సేల్స్ గర్ల్, హౌ షీ సా గెట్ ఎఫెక్టెడ్ అని ఒక ప్రేమించి చూడు. ఒక ఈ రెండు క్యాస్ట్ల మధ్య ప్రేమ అనేది వాళ్ళ ఎవరు రాజేంద్ర ప్రసాద్ను చంద్రమోహను వాళ్ళిద్దరు హీరోయిన్ పూర్ణిమ వీళ్ళు. దాంట్లో కూడా ఏం చెప్పాను, అన్నిటికీ తలరాత అంటారు, దాన్ని బ్రేక్ చేశాను. ఈ తలరాత కాదు బ్రహ్మ అని బ్రహ్మని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొచ్చాను నేను ఆ సినిమాలో. బ్రహ్మని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొస్తే బ్రహ్మ చెబుతాడు, పిచ్చనా వెళ్ళారా, నేనేం నాదేంట్రా, మీ చేతి రాచి మీ రాత బాగుంటే నా తలరాత బాగుండు, నేను రాసే తలరాత బాగుంటుంది. మీరు నేను చాతుర్మయం సృష్ట్యాం గుణకారం అవియోజక అంటే మీరు రెండో లైన్ పట్టుకున్నారు, చతుర్వర్ణాన్ని పట్టుకున్నారు. నేను గుణకర్మ విభాజక అన్నాను, అది వదిలేస్తారు మీకు కన్వీనియంట్గా. గుణాన్ని కర్మను పడదు, అది వదిలేస్తారు. మీరు కాశీకి వెళ్ళడానికేమో ఆ రోజుల్లో నడిచి వెళ్ళేవారు, మరి ఇవాళ ప్లెయిన్లో దిగితే అవసరానికి మీరు ఎలా మార్చుకుంటున్నారు? మరి నా మీద తోస్తారు ఎందుకు? మీ చేతకత్తనానికి మీ దీనికని నిందిస్తాడు. అప్పుడు వీడు కళ్ళు తెరుచుకుంటాడు. అట్లా చేశారు. సో మొత్తం ఎన్ని తీశారండి? నేను 10 10 సినిమా. ఎవ్రీథింగ్. లాస్ట్ పిక్చర్ ఇప్పుడు లాస్ట్ది మన గెలుపు. గెలుపు గెలుపు అది కూడా ఏ సంవత్సరం? అది 2005. ఆ తర్వాత సొంత సినిమాలే. సొంత సినిమాలు నేను డైరెక్షన్ లేదు. గెలుపు కానీ ఇది సరి ప్రొడ్యూసర్గా మారారా? లడ్డు బాబు కానీ మన కవింత అని కానీ ఇలా మా బాగా మీకు తృప్తినిచ్చిన సినిమా ఇది? నాకు బాగా తృప్తి ఇచ్చే సినిమా ఇంకా రాలేదు. ఇంకా సో అంటే బాగా ఆర్థికంగా లాభపడింది, ఆర్థికంగా నష్టపోయింది? ఆర్థికంగా లాభపడింది నష్టపోయింది పెద్దగా మేము లాభపడింది లేదండి. ఆర్థికంగా బయట వాళ్ళకి మా ఫ్యామిలీకి ఏమన్నా, మా నాన్నగారు కూడా బయట సినిమాలు రాస్తే ఆయన సూపర్ హిట్లు. మా సొంత సినిమాలు భోగిమంటలు, మాది భోగిమంటలు మాదే, విజయమ్మ డైరెక్షన్ మా సొంత సినిమా, మంచి పెద్దలు మా సొంత సినిమానే. మాకు పేరు తప్పితే మా సినిమాలో దేనికి పెద్ద ఆర్థికంగా విజయ పెద్దలు కలిసి రాలే. ఇప్పటికప్పుడు పేరు మాత్రం మంచి సినిమాలు, దేశమంటే మనుషులే, నేషనల్ రీజనల్ అవార్డు, ప్రాంతీయ ఉత్తమ చిత్ర అవార్డు వచ్చింది 70లోనే. నాకు నేషనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ అవార్డు, రైతు భారతం కానీ, భోగిమంటలు కానీ, ప్రేమించుతూరు కానీ, రివ్యూస్ అన్నీ బ్యూటిఫుల్ థాట్, సోషల్ రిలవే అవేర్నెస్ తోటి తీసిన సినిమాలు అన్ని ఆ మంచి పేరు ఇండస్ట్రీలో కూడా. ఇప్పుడు అందుకని చిట్టిబాబు అంటే వా వేస్ట్ అని అననే పేరు అందుకే చిట్టిబాబు. కొంచెం రాఖీ, జూనియర్ ఎన్టీఆర్ రాఖీలో హాయ్, కళ్యాణరామ్ హాయ్, ఇలా తమిళ సినిమాల్లో తూకుమేడ, శివాజీ గారు నాగేష్ కాంబినేషన్లో కూడా చేశాను మొన్న. అంటే ఇది ఊరికే అంటే దాన్ని ఏమంటారు అంటే జస్ట్ లైక్ దట్ లేకపోతే ప్రొఫెషనల్గా? చిన్నప్పుడు కూడా నేను నాటకాలు వేసేవాడిని. అసలు మా నాన్నగారు నన్ను ఆర్టిస్ట్గా వెళ్ళమని సజెస్ట్ చేశారు. కానీ నాకేంటో ఆర్టిస్ట్గా కన్నా ఈ డైరెక్షన్ అంటే సంథింగ్ ఏదో సమాజానికి పెద్ద పొడి చేసి మెసేజ్ ఇచ్చేసి ఇచ్చారు ఆ యూత్లో ఉన్న ఆవేశతోటి నేను శిల్పిగా ఉంటాను తప్పితే శిల్పంగా కాదు అని డైలాగ్ కూడా వేసి శిల్పిగా ఉండాలని వచ్చాను. ఆ శిల్పిగా ఉండడంలో శిల్పి అంటే ఏంటి, నేను నా సినిమాల్లో నేను యాక్చువల్లీ యూ క్రియేట్ సంథింగ్ క్రియేట్
నేను ఆర్టిస్టులకి నేను పర్ఫార్మెన్స్ చేసి చూపించుకుంటాను. నేను నాకు కావాల్సింది ఒక్కొక్క క్యారెక్టర్కి నేను మీరు టీవీలో కూడా చేశారా? టీవీ మాస్టర్ ఇండియన్స్ ఈటీవీలో సీరియల్ మొత్తం బాగా పిల్లలతో చేశారు. మాస్టర్ ఇండియన్స్ అనేది వాళ్ళని షిప్లో ప్రయాణం చేస్తూ సీన్స్ వాళ్ళతో అండమాన్లో తీశారు. అండమాన్లో తీశాను. ఇక్కడ మొత్తం మెడ్రాస్ నుంచి షిప్లో బయలుదేరినాక అండమాన్ వెళ్ళేదాకా షిప్లోనే కూడా సీన్లు ఉన్నాయి. అట్లా తీసుకెళ్ళాను. అట్లాగు టేక్ ఇట్ ఈజీ అనే బాలచంద్ర గారు ప్రొడ్యూసరు, నేను తెలుగులో టేక్ ఇట్ ఈజీ అని, అదొక డిఫరెంట్ టాక్ షో. ఇప్పుడు ఏమున్నాయండి ఆన్ హ్యాండ్? ఆన్ హ్యాండ్ నేను ఆన్ హ్యాండ్ పాలిటిక్స్లో ఎక్కువ ఉండటం వల్ల ఆన్ హ్యాండ్ నేను 4+1 వీరు పాండవులు కారు అని ఒక స్క్రిప్ట్ తయారు చేశాను. సో బిఫోర్ ఎలక్షన్స్ దాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్ర.